అంటే నేను వ్యక్తిగతంగా నన్ను అడిగిన వాళ్ళకండి, ఉదాహరణకు చెప్తాను, ఒక అతను వచ్చి మిమ్మల్ని దేహి అనాల్సిన అవసరం లేదండి, మీరు చేయాలి, మీ మనసులో ఉండాలి. చెప్తున్నానండి, ఒక అతను వచ్చేసి ఇట్లా మా కూతురు పెళ్ళి ఉంది, నాకు సహాయం కావాలి అంటే 100,000 రూపాయలు డబ్బు ఇచ్చాను, ఇచ్చి నువ్వు 1 ఇయర్కో 2 ఇయర్స్కో నువ్వు రిటర్న్ ఇవ్వు, ఇంట్రెస్ట్ కూడా అవసరం లేదంటే అతను బాగా తెచ్చిచ్చాడు. సో వ్యక్తిగతంగా నన్ను వచ్చి ఎవరైనా ఇది నాకు కావాలి, మనం సహాయం చేయాలంటే తప్పకుండా చేస్తాం. బట్ మన ఊర్లో, మా ఊర్లో ప్రజలు కూడా ఏమంటారు, అభిమానం ఎక్కువ అండి, స్వాభిమానం ఎక్కువ. వాళ్ళు వచ్చి ఏమి మమ్మల్ని అడగరు. అంటే ఇంతవరకు చెప్పాలంటే ఇది మా వ్యక్తిగతం అవుతుంది, కానీ నేను లండన్ వెళ్ళి రిటర్న్ వచ్చేంత వరకు అంటే పెట్టుబడులు పెట్టి కొన్ని నష్టాలు అయ్యి మేము వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, మనం సెటిల్ అయ్యి అంతా బాగుండి మనం ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని. ఎస్పెషల్లీ ఉన్న ఊర్లో అండి, ప్రజలు అందరూ ఏమనుకుంటారంటే ఉన్నప్పుడు ఉలకబోసుకున్నాడు వీడు, ఇప్పుడు చూడు ఏమవుతుందో అంటారు. సో మాకు కూడా కొన్ని వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు తీరిపోయాయి. ఇప్పుడు ఏమంటే వీఆర్ వెల్. కోళ్ళ ఫారంలో వచ్చిన నష్టాలన్నీ తీరిపోయాయా? అంటే పాపం మా అన్న బాగా కష్టపడే నైజం అండి, లైక్ బాగా కష్టపడతాడు. అవి అనుకూలించాలి అన్నీ. ఇప్పుడు గ్రహాలు అనుకూలిస్తాని ఎవరో మీరు వేణుస్వామి గారితో చెప్పిస్తారు కదా, ఆ టైంలో అవి అనుకూలించగా నష్టాలు వచ్చిన మాట వాస్తవము. బట్ ఏదైనా కుటుంబం అన్నప్పుడు ఒక మనమంతా ఒక బాండ్ లాగా ఉండాలి. యా మనకి ఇబ్బందులు అన్నింటినీ తీర్చుకుంటూ వచ్చాము, అదేంటి నేను నా గొప్పతనం అని నేను చెప్పను, మా కుటుంబం తరఫున మేము అవన్నీ తీర్చుకుంటూ వచ్చాము. అవన్నీ కూడా ఇప్పుడు అయ్యాయి. అండ్ నేను గ్రామానికి ఏదైనా చేయాలి అంటే మనం అంతకు మనం పోయి చేస్తే వీళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా. అంటే నేను కొంతమందికి ఆర్థిక సహాయం కూడా చేశాను, అది నేను బయటికి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే తీసుకున్న వాళ్ళు వాళ్ళు చెప్తే మనకు బాగుంటుంది, కానీ నేను చెప్తే నా కాళ్ళు నేను మొక్కున్నట్లు ఉంటుంది నా. కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఇష్టం లేదు, చేశాను. వ్యక్తిగతంగా సహాయం అడిగిన వాళ్ళకు నేను చేశాను, ఫలానా ఇది కావాలి మనం ఏదైనా చేద్దాం అన్నప్పుడు చేశాను. బట్ మీరు అన్నది కరెక్ట్ మాట, ఆ రకంగా ఆలోచిస్తే నేను పెద్దగా గ్రామానికి ఏం చేసింది లేదు. తప్పకుండా ఇంకొక సమయం మన ఇద్దరం మాట్లాడితే ఏం చేసినా కూడా ఆ లిస్టు కూడా మీకు చెప్తానండి. మనకు వీలైనంతగా అంటే మా గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే, ఇంతకుముందు ఎప్పుడో 1970లో ఒక మర్డర్ జరిగింది, కానీ తర్వాత మా గ్రామంలో అందరూ కూడా కొంచెం సామరస్యంగానే ఉంటారు. సో వాళ్ళకు పెద్ద అవసరాలు ఉండవు, బట్ ఏదైనా అవసరాలు ఉన్నా నాకు మనకంతకు మనం ఏదైనా చేయాలని. ఓ ఇంకోటి చేస్తున్నానండి, 3 ఏళ్ల క్రితం సంక్రాంతికి అన్ని పోటీలు కండక్ట్ చేసి పిల్లలకి క్రికెట్ పెట్టి ఆ దానికి కూడా గిఫ్ట్లు ఇచ్చి ఒక వాల్ క్లాక్లో మా పెద్దన్న అంటే వారికి పిల్లలు లేరు ఫోటో పెట్టి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పబ్లిసిటీ స్టంట్ నా ఫోటో కాదండి, మా పెదనాన్న వాళ్ళ ఫోటో పెట్టి పబ్లిసిటీ స్టంట్ మీరు చేశారు కదా పోటీలో. నేను ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు, గ్రామ అభివృద్ధి కోసం ఏం చేశారు, గ్రామస్తుల సంక్షేమం కోసం ఏం చేశారు అంటుంటే నేను పోటీలు పెట్టాను అవి పెట్టాను పబ్లిసిటీ స్టంట్ అదంతా పబ్లిసిటీ. రాజకీయ నాయకులు ఇప్పుడు అదే చేశారు, క్రికెట్ కిట్లు ఇవ్వడము, ఆటల పోటీలు పెట్టడము, ముగ్గులు పోటీలు పెట్టడము, మిక్సీలు గ్రైండర్లు. మీరు నన్ను ఇరికించాలని చూస్తున్నారు, మా ఊర్లో నాకు పబ్లిసిటీ ఎందుకండి. నేను ఇంకోటి ఏంటంటే అది జరిగినప్పుడు నేను ఇక్కడ కూడా నేను వెళ్ళిపోయాను, ఇదే ఫస్ట్ టైం అండి గత 17 ఏళ్ళలో నేను సంక్రాంతికి ఇప్పుడు ఉండబోతున్నాను. సో అప్పుడు మనం చేద్దామంటే చేశాను, ఈసారి కూడా మా అమ్మ మీరు అంతా ఉన్నారా, ముగ్గులు పోటీలు పెడదాం, బైకులు పోటీలు పెడదాం, ఆ పోటీలు పెడంటే నీ ఇష్టం అమ్మా, నువ్వు చేయి నేనేం చేయను, నీదే పెద్ద కటౌట్ పెడతాను ఊళ్ళో అని చెప్పి నవ్వుతూ అన్నాను. అంటే ఇది పబ్లిసిటీ కాదండి, బట్ ఊళ్ళో ఉండేదంతా కూడా మా బంధువులే, మా అమ్మ సైడ్ బంధువులు, మా నాన్న సైడ్ బంధువులే. వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైనా అవసరాలు వస్తాయని నేను అనుకోను. గ్రామానికి మాత్రం తప్పకుండా. నాకైతే ఒక ఆలోచన ఉండిందండి, అంటే మా నాన్న జ్ఞాపకార్థం మాకు ఒక స్థలం ఉంది, కొంచెం స్థలం మా ఊర్లో, అంటే అది పొలం కలం అంటారు కదా కలం, ఇప్పుడు ఏమీ ఎవరు కలంలో పెట్టరండి, వచ్చిన ధాన్యాన్ని వెంటనే అమ్మేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగా, అంటే లైబ్రరీ కమ్ ఫంక్షన్ హాల్, ఎవరైనా చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు నిశ్చితార్థాలు లేకపోతే ఏదైనా బర్త్డే ఈవెంట్స్ చేసుకోవాలంటే అది ఒక గ్రామానికి, అంటే మా పెద్దాన్న మా నాన్న పేరు మీద చేయాలని చెప్పేసి నాకు బలంగా ఉంది. దాని గురించి ఇంతకుముందు అంతా ప్రణాళిక కూడా చేశాము, ఈ కోవిడ్ వచ్చిన దానివల్ల ఆగిపోయింది, కానీ నేను తప్పకుండా అదైతే పూర్తి చేసేసి, అంటే ఇంకా అంతకంటే ఏదన్నా అవసరం ఉంది లేకపోతే ఇంకొకటి ఉందంటే కూడా నేను చేయడానికి. ఇప్పుడు మా ఊరండి మా సొంతూరు. ఖచ్చితంగా మీరు మీ సొంతూరుకి చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నామండి. కాకపోతే ఒక్కసారి మీ స్వగ్రామము రాజుల గురువాయపల్లి కదా, మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నేను చిలంకూరులో చదివానండి, చిలంకూరులో 7th క్లాస్ వరకు చదివాను. తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. అప్పుడు ఫస్ట్ మేము 83లో ఆ స్కూల్ స్టార్ట్ అయింది, మేము ఫస్ట్ బ్యాచ్ అండి. మొన్ననే మా స్కూల్ వాళ్ళ అల్యూమినీ కూడా జరిగింది, నేను రాలేకపోయాను, ఆగస్టులో జరిగింది. అందరూ పాత స్టూడెంట్స్ అంతా కలిశారు, టీచర్లు సిస్టర్స్ అండ్ వాళ్ళందరూ కూడా కలిశారు. నేను కూడా కొంచెం అంటే ఇది కంట్రిబ్యూట్ చేయాలంటే నేను కంట్రిబ్యూట్ చేశాను అక్కడ, బట్ నేను రాలేకపోయాను. క్రిస్టియన్ స్కూల్? సెయింట్ యాన్స్. ఓకే, మీరేమన్నా కనుంటాడా? నేను మొన్ననే శ్రీనివాస కళ్యాణం జరిపించానని ఇందాక చెప్పాను కదండి. క్రిస్టియన్ శ్రీనివాస కళ్యాణం జరుపుగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారైనా? అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో. అదే చెప్తున్నానండి, నేను చర్చికి వెళ్తాను, ఎవరైనా ఫ్రెండ్ తీసుకెళ్తే చర్చికి వెళ్తాను, తీసుకెళ్తాను. మామూలు ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రజాప్రతినిధిగా కావచ్చు, మామూలు అప్పుడు గుడిలోకి వెళ్తుంటారు, దర్గాలకు వెళ్తుంటారు ఆయన, అది భక్తి, దానికి దీనికి సంబంధం లేదు. నేను హిందువునండి,
నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదు, ఏం కాదు, బట్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా నాకున్నారు. వాళ్ళంటే కూడా నాకు ఇష్టము. నాకు అన్ని కులాలు ఒకటే అండి. నాకు ముస్లిం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నిన్న ఈవెంట్లో ఎంతమంది ముస్లిమ్స్ వచ్చారంటే అంతమంది వచ్చారండి. ఉర్దూ మీరు ఉర్దూ ఉర్దూ మా సైడ్ ముస్లిమ్స్ కూడా ఉర్దూ ఎవరు మాట్లాడరండి, అంత తెలుగు మాట్లాడతారు. నక్కో గిక్కో ఏదో అంటారు, తప్పితే అంతకంటే వాళ్ళు కూడా ఏదో జోక్ ఉందండి. మామూలుగా ఎవరో జోక్ చెప్తారు, అమ్మ అంగడి జాకే కట్ట కొత్తిమీర లేకే అండి, అట్లా ఉంటుంది వాళ్ళు ఉర్దూ. సో అంత మిక్స్ ఉంటుంది. అండ్ మా కడప డిస్ట్రిక్ట్ అండి, అనంతపురం కూడా సేమే. నేను గర్వంగా ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు కడపకు ఎప్పటి నుంచో ముస్లింస్ ఎమ్మెల్యేలు అంటే ముస్లిం లీడర్లు, కానీ ఎక్కడ కూడా మీరు చూడండి ఒక్క గొడవ కూడా ఉండదు. మా బాగా కలిసిపోయింటండి. మాకు అంటే రిలీజియన్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ కానీ కడపలో చాలా తక్కువ అండి. ఇప్పుడు మీరు ఇందాక రెడ్డి అనే దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు జమ్మలవాడలో నాకు గుర్తొచ్చినప్పుడు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు పోటీ పడినప్పుడు కూడా ఇద్దరు రెడ్లే, తర్వాత వైఎస్ఆర్సీపీ టీడీపీ పోటీ పడినప్పుడు కూడా ఇద్దరు రెడ్లే. ఇంకా మా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ వచ్చే ఆస్కారమే లేదు. ఇప్పుడు ఏదో ఒకసారి ఈ క్యాస్ట్ వాళ్ళు ఒకసారి ఆ క్యాస్ట్ వాళ్ళు పోటీ చేస్తే ఏదో ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మా ఊర్లో కూడా మేమంతా ఊర్లో ఉండేదంతా కూడా యాదవ్స్ అండ్ రెడ్డిస్ ఉంటారు. యాదవ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా వాళ్ళు వరుస వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొందరు మా నాన్నని మామ అంటారు, కొందరు పెదనాన్న అంటారు. సో అట్లా బంధుత్వాలు కలిసిపోయినాయి. అంటే వాళ్ళు వచ్చి కూడా మా మామ మా పెదనాన్న ఇట్లా ఇప్పుడు ఎవరైనా అట్లే మాట్లాడతారు. సో మనకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనేది పెద్దగా నాకు చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ కావలేదండి మైండ్లో. నాకు అసలు లేదు అవకాశమే రాలేదు. మరి 7th వరకు చదివి అక్కడ చదివారు, తర్వాత ఎక్కడ చదివారు మీరు? 8th ప్రొద్దుటూరులో ఆదిత్య స్కూల్ అని ఒకటి ఉండేదండి, రామ్మోహన్ రెడ్డి హాస్పిటల్ ఉంది కంటి హాస్పిటల్ ఆపోజిట్లో, అక్కడ చదివాను. 9th 10th తిరుపతి రాయలసీమ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్లో చదివానండి. తర్వాత ఇంటర్ 1 ఇయర్ మన రైల్వే గేట్ దగ్గర రాయలసీమ కాలేజ్ ఉండేది కొండారెడ్డి గారిది, అక్కడ చదివాను. సెకండ్ ఇయర్ రత్నంలో చదివానండి, ఒక లాంగ్ టర్మ్ చేశాను. రత్నంలోనే నాకు అనిల్ ఫ్రెండ్ అనిల్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్. తర్వాత లాంగ్ టర్మ్ చేస్తే మనకి ఇక్కడ సీట్ రాలేదు. నాకు ఇక్కడ 1410 వచ్చింది ర్యాంక్. పేరు వెనుకల తోకుంది కదా, నాకేం రాలేదు. ఓకే, కర్ణాటకలో 956 ర్యాంక్ వచ్చిందండి. 905కి ఎంబీబీఎస్ ఆగిపోయింది, నాది 956. సో డెంటిస్ట్రీ చేశాను అక్కడ. అంటే ఫ్రీ సీటే లేండి, అక్కడ నేను పుట్టడం వల్ల నాకు అక్కడ ఫ్రీ సీటే. సో అక్కడ చేశాను. తర్వాత వెళ్ళి అనిల్ గారు కూడా డెంటిస్ట్గా చేశారు. అతను మెడ్రాస్ ఎస్ఆర్ఎం కాలేజ్లో చేశారు, చెన్నై. టచ్లో ఉంటారు ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకుంటుంటారా? బాగా మొన్న కలిశానండి, ఒకటో తేదీ వెళ్ళి కలిశాను. ఎంత రిలేషన్ ఉంటుంది మీ ఇద్దరికి? బాగా థిక్ రిలేషన్ ఉంటుందా? థిక్ రిలేషన్ అంటే మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. ఏమమ్మా ఏమమ్మా అనుకునేంత థిక్ రిలేషన్? మామూలుగా ఏం మామ కదా, అరే ఒరే అనుకునేంత చనం ఉందా? ఓకే. ఇంకోటి అండి, అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి సందర్భం కాకపోయినా చెప్తాను. ఫ్రెండ్స్లో ఎప్పుడు రాజకీయాలు తీసుకురాడు. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా, రే నీకేం పిచ్చారా, ఆడ మంచి జాబ్ పెట్టుకొని చేసుకోకండి, నువ్వు ఏదో పెద్ద తురుముగాడు అనుకున్నావు, నీకు ఎందుకు ఇవన్నీ అని కూడా చెప్పారు ఆయన. అంటే యాజ్ అ ఫ్రెండ్ మంచిగా ఒకసారి రెండుసార్లు చెప్పాడు, ఈడు మారడు అని చెప్పేసి వదిలేసాడు. సో యుఎస్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు నాకు, అంటే శ్రీకాంత్ అండ్ సుమన్ అని. ఫస్ట్ టైం పేర్లు చెప్తున్నాను. వాళ్ళు అండ్ ఇక్కడ పెద్దరెడ్డి అని చెప్పేసి, జగ్గి అని చెప్పేసి, ఇంకా యూకేలో ఇంకో ప్రమోద్ అని చెప్పేసి, మాదంతా గ్రూప్ వెరీ థిక్ ఫ్రెండ్స్ అండి. ఇంకా చిరంజీవి అని చెప్పేసి, ఇంకా మా ఖమ్మంలో కూడా ఒక డెంటిస్ట్ ఉన్నారు రాజేష్ అని చెప్పేసి, వీళ్ళంతా ఒక మాది వాట్సాప్ గ్రూప్ ఉంది. సో బాగా మాట్లాడుకుంటుంటాం, వెరీ థిక్ ఫ్రెండ్స్. సిద్ధార్థ రెడ్డితో పరిచయం ఉందా మీకు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేను ఇంతవరకు మాట్లాడలేదండి, చూసాను. చాలా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వాళ్ళిద్దరితో సర్కిల్ అనమాట. చెప్పాను కదండి, అనంతూరు కృష్ణ అన్న వీళ్ళందరూ కూడా. అనిల్ కుమార్ యాదవ్ తో రాజకీయాలు మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి నేను ఎప్పుడూ డిసైడ్ అయ్యాను. ఎందుకు? తీసుకురాడండి, ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ గురించి అసలు చాలా తక్కువ మాట్లాడతారు. నేనే అప్పుడప్పుడు గిల్లీ మామాన జమ్మలమౌ టికెట్ ట్రై చేస్తున్నారు అని కూడా చెప్పలేదు మీరు? వద్దని చెప్తాడు, మీకు ఎందుకు రా పిచ్చా వద్దని చెప్తాడు. సో నేను పాలిటిక్స్ చాలా తక్కువ, అంటే ఏదైనా తనకు సంబంధించిన ఒకటి రెండు మాట్లాడతాను తప్పితే, ఆయన చెప్తే వింటాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇది చెప్పు అది చెప్పు అంటే ఇట్లా చూస్తాడు, నీకు ఎందుకు రా. బాస్ గురించి ఒక మాట బయటికి చెప్పడు, అంటే చెప్పినా కానీ ఇంకా బయట ఏదైతే పబ్లిక్లో చెప్తాడో అవే చెప్తాడు మాకు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి చాలా చాలా భక్తి గౌరవం ప్రేమ, ఇంకా అనుంగు శిష్యుడు. అంతకు తప్పితే ఒక మాట అక్కడ ఏం జరుగుతుందో మాకు చెప్పడు, మీకేమైనా అవసరమారా మీకు ఎందుకురా అంటాడు. నేను కూడా అందుకే అడగను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కలవాలన్నా కూడా అనిల్ ద్వారా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే నీకు ఆ రాజకీయాలు అవసరమారా అంటాడు. సరే చేస్తానరా అంటాడు. తర్వాత ఆయన బిజీలో ఆయన ఉంటాడు. సో మా గ్రూప్లో ఏంటంటే ఈ కామెడీ నడుస్తుంటుంది వాట్సాప్ గ్రూప్లో, నా గురించి అందరూ చేస్తుంటారు. ఇప్పుడు ఇండియాకి వచ్చాడు మీరు? 1వ తేదీ December 31st అక్కడికి వెళ్ళాను. వెళ్ళి 1వ తేదీ వాళ్ళు అంటే జనాలను కలిశారు కదా, అక్కడికి వెళ్ళి నేను కూడా ఫోటో తీసుకొని అక్కడే దోశలు ఇడ్లీ అన్నీ వేస్తుంటే తిని తర్వాత బాయ్ చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు, అంటే ఆయన ఒక జిమ్ కూడా ఉంది ఆయనది సొంతము, మీకే బాగా తెలుసు ఇంకా నాకంటే కూడా, ఒక 3-4 గంటలు అక్కడే స్పెండ్ చేయడం కూడా జరిగింది. చిరంజీవికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన అతను
ఓహో నాకు ఇది తెలీదు, మీకే బాగా తెలుసు. మీరు అనిల్ గారితో చేసిన ఇంటర్వ్యూ నేను 4-5 సార్లు చూసింటాను. చాలా చాలా బాగా ఇదైంది కదా అది, ఆ ఇంటర్వ్యూ కూడా నేను చూసి